అరుణా మ్యామ్, ఇప్పుడు మేడం. మీరు మెరకబా పిరమిడ్ తెచ్చుకున్నాను కదా, మెరకబా పిరమిడ్ ఎనర్జీస్ తో మీరు ఏ అనుభవాలు పొందారు? అసలు మెరకబా పిరమిడ్ ఎనర్జీస్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మిరాకులస్ అనుభవాలు ఏంటమ్మా? నేను 2020లో కరోనా టైంలో మెరకబాను తెచ్చుకున్నాను మేడం. అప్పుడు మా అమ్మకి మా నాన్నగారికి కరోనా వచ్చి తగ్గిందండి. అందులో మెడిటేషన్ చేస్తే వాళ్ళు పెద్ద వయసు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది అనే ఉద్దేశంతో తెప్పించాను మేడం. ఆ తర్వాత నాకు ఈ మధ్య కాలంలో, అప్పటి నుంచి నేను కరోనా టైంలో నాకు నా జోలికి రాలేదండి కరోనా. ఇప్పుడు ఎంత నేను క్లాసెస్ చెప్పడానికి బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా 3 టైమ్స్ నన్ను బాగా సేవ్ చేసిందండి. నేను ఆరోగ్యంగా ఉన్నానండి. ఆ ఇంట్లో తర్వాత మెరకబాస్ ఉండడం బట్టి మేడం యా యా మెరకబస్ ఉండబట్టి మేడం, ఆ తర్వాత నేను ఈ మధ్య కాలంలో అంటే నా పిల్లలిద్దరు డాక్టర్ అల్లుడు గారు అని అమ్మాయి డాక్టర్ అని ఈ మధ్య సొంతగా హాస్పిటల్ పెట్టుకుంటే వెళ్ళానండి. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటే ఎంటో కొంచెం కాలు నొప్పిగా ఉంటుందని ఒక ఎక్స్రే తీస్తే కొంచెం వెన్నుపూస ఏంటో పక్కకున్నట్లుగా నొప్పుకున్నట్లుగా ఉంటుందని చెప్పారండి. అసలు నాకు అది తెలియనే తెలియదు మేడం. నేను నాకు ఎటువంటి నొప్పి లేదండి, నాకు ఏమీ లేదండి. అదొక అద్భుతం అండి. మీకు అది ఎక్స్రేలో స్కానింగ్ లో అది తెలిసింది పిల్లలు తీసేటప్పుడు, అవునండి కానీ మీకు అది అవునండి. ఏ ఇబ్బంది కలగట్లే, ఎందుకంటే మీరు ఏ మెరకబా కిందనే మీరు ధ్యానం చేస్తూ ఉండటం బట్టి అది అవును మీకు మేడం, అస్సలు అవును ఓ మేడం. మై గాడ్ అసలు అదొక జబ్బుని కానీ అదొక అంటే ఇదని సిక్నెస్ అని కానీ ఎటువంటిది లేదు మేడం. నేను ఇప్పుడు ఇలా కూర్చొని చెప్తున్నాను, క్లాసులు చేస్తున్నాను, ముందు కొంగుతాను వెనక్కి కొంగుతాను, నాకు ఏమీ లేదండి. మా అల్లుడుగా చాలా ఆశ్చర్యపోయారండి. చాలా పక్కకుండి నరాన్ని నొక్కుతుంది, మీకు నొప్పి లేదంటే ఎక్కువ తీవ్రమైన నొప్పి ఉండాలి, అదేమీ లేదు అని Oh చెప్పారండి. my God. నేను ఇంటికి Yes. వచ్చి అంటే లాస్ట్ మంత్ ఏనండి ఇది నాకు డిటెక్ట్. అమ్మ మీరు మ్యూట్ లో ఉన్నారు తల్లి. లాస్ట్ మేడం మంతే, లాస్ట్ మంతే ఇది లాస్ట్ జరిగిందా మంత్ మేడం? ఎక్స్రే ఎంఆర్ఐ తీసారండి అక్కడ పిల్లలు. ఓకే. నాకు ఈ 2 మంత్స్ నుంచి నాకు ఏమి తేడా లేదు మేడం. నేను మామూలుగా నా పనుల్లో నేను తిరుగుతా ఉన్నానండి. యోగా చెప్తున్నారు, యోగా మెడిటేషన్ చెప్తున్నాను, చేయిస్తున్నారు. ముందు మెడిటేషన్ చేస్తున్నాను చెప్తున్నానండి, ముందు కొంగుతున్నాను వెనక్కి కొంగుతున్నాను. యోగా క్లాసెస్ లో కూడా నేను చేస్తా చెప్తా ఉంటానండి. నాకు నా జీవితంలో అది ఒక అద్భుతం మేడం. ఎస్, నొప్పి అది లేదు మెరకబా మేడం. ఎనర్జీస్ వల్లనే అది, ఎందుకంటే మెరకబా కింద మీరు ధ్యానం చేస్తున్నారు, అవును మేడం, నిరంతరం మీరు అది హీలింగ్ ఎనర్జీస్ అవును మీలోకి మేడం, ప్రవేశింపజేస్తోంది త్రూ అవును మెడిటేషన్. మేడం. అయ్యా, నేను అందుకే బెడ్రూమ్ లో చూడండి పెట్టుకున్నాను వాళ్ళకి మేడం. స్కానింగ్ లో కనిపించేది, మీరు ఏ ఏ ఇబ్బంది మీకు కలిగించలేదు. ఏ ఇబ్బంది లేదు మేడం, నాకు అసలు ఇబ్బంది లేదు మేడం. నడుము నొప్పి నేను ఎరగనే ఎరగను మేడం జీవితంలో. ఓ మై అది గాడ్. మరి వాళ్ళు అన్నారండి అల్లుడు గారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉందేమో ఇది తెలియదు, ఎప్పుడు నుంచో ఉంది కూడా తెలియదు మేడం. అది వాళ్ళు అద్భుత స్టన్ అయి మహాత్ములు. ఉంటారు డాక్టర్స్. డాక్టర్స్ నమ్మారా పోని మిరాకిల్స్ ఈ మెరకబా ఎనర్జీస్ నమ్మారా మెడిటేషన్ మరి ఇవన్నీ? మరి నమ్ముతారు కదా మేడం ఇప్పుడన్నా. ఎస్ ఖచ్చితంగా. అసలు అదే అత్త ఏంటి అలా తిరుగుతుంది, బానే ఉంది, ఆశ్చర్యం అండి. అది ఏది మేడం మెరకబలో చేయటంతో పాటు అసలు నాకు అప్పుడప్పుడు మేడం ఆజ్ఞా చక్రంలో వైబ్రేషన్స్ వస్తాయి మేడం. మరి నాకు ఏంటో తెలియదు. ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే ఒక దివ్యాత్మ స్వరూపం దగ్గర నేను కూర్చున్నప్పుడు వెంటనే నాలో ఆజ్ఞా చక్రం ఆటోమేటిక్ గా ఇలా 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 చుక్ చుక్ అంటూ యాక్టివేట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు నా ఇలా కూర్చోనంటే ఏదన్నా ఒక విషయం గురించి అమ్మా ఎనర్జీ మా ఆయనకి కూడా పంపమ్మా నా పిల్లలండి. మరి అది ఎంతవరకు నిజం, అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో వాళ్ళని గమనిస్తానండి, వాళ్ళని చూస్తానండి. అంటే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ పాజిటివ్నెస్ వెంటనే మారిపోయింది. రాము అన్న వాళ్ళు కూడా వస్తారు మేడం. ఇంకా రాను అనే వాళ్ళు కూడా వచ్చేస్తారా? మేము రాము మా పనులు ఉన్నాయంటారండి, ఇక్కడ అవసరం రావాలి మెల్లకుండా వస్తారు మేడం. అద్భుతం మేడం, అద్భుతం మేడం. ఎస్ నేను అది బెడ్రూమ్ లో పెట్టుకున్నాను మేడం మెరకబా పిరమిడ్ ని. నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఉదయాన్నే లేచి కూర్చోటము, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చోటము అలా చేస్తాను మేడం. ఈ నాకు ఏమి నొప్పులు గాని ఏమి, హ్యాపీ మేడం లైఫ్. ఇప్పుడు ఎంత వయసు చెప్పచ్చా? 57 మేడం, 56 ఓహో, కంప్లీటెడ్ ఎస్ ఎస్, అయినా మీరు ఇంత అది. యాక్టివ్ గా ఉన్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు అంటే అది
ధ్యానము మెరకబా ఎనర్జీస్ ని మీరు అపారంగా ధ్యానం, తీసుకున్నారు. ఎస్ అవును ధ్యానం అనేది మేడం మన విల్ పవర్ ను పెంచిద్ది మేడం. నా నేను అదే అనుకుంటాను మేడం, నా విల్ పవర్ ను పెంచిద్ది, నేను ఏదైనా చేయగలను, అనంతమైన శక్తి నాలో ఉంది, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, అందరూ నా చుట్టుపక్కల ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు నా ఇంట్లో. నా ఇంట్లో ఎవరైనా కాలు పెట్టగానే పాజిటివ్నెస్ పాజిటివ్నెస్ మేడం. మెర్కబా పిరమిడ్ చూసి ఆశ్చర్యపోతారండి, మీరు ఇందులో కూర్చొని చేస్తారా, మేము కూడా తీసుకుంటాము, మీ దగ్గర వచ్చి చేస్తాము చెప్తారు మేడం. ఓ మై గాడ్. అది ఎస్ ఇంట్లో మరి ఒంట్లో కూడా, ఒంట్లో మరి ఇంట్లో కూడా ఫుల్ పాజిటివే. ఫుల్ పాజిటివ్ మేడం, నేను ఒకటే చెప్తాను, ఈ క్షణం చివరి క్షణం అయినా పాజిటివ్ గానే మళ్ళీ వచ్చి ఎన్నో అనుభవాలు పొందాలి. ఈ అనుభవాలతో మంది మరి మరి సరిపోతాయా సరిపోవు మనకు తెలియవు. ప్రతి క్షణము ప్రతి క్షణము చివరి క్షణం నా కల్లా ఉంటుంది మేడం, చివరి క్షణమైనా పాజిటివ్ గా వెళ్ళిపోదాం, ఈ క్షణం చివరి క్షణమైనా సరే. అది నేర్చుకున్నాను మేడం. ఫెంటాస్టిక్ మా. ఎస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిరమిడ్, మెరకబా పిరమిడ్ ఉండాల్సిందే కదా తల్లి. ఉండాలండి, మెరకబా పిరమిడ్ అంటే ఎన్నో ఎన్నో, అది ఒక ఆస్తి మేడం, మనకి బయట సంపదలు కాదండి, అది ఒక మనకి ఎసెట్. ఎస్ ఈ మై ధ్యానము గాడ్. మనకి మనకి హారాలు ధరించక్కర్లా, ధ్యానమే హారము మనకి, అది ఒక ఎసెట్ అండి అది మెరకబా పిరమిడ్. అది సర్వరోగ నివారిణి సకల ఎస్ భోగకారిణి సత్య స్వరూపిణి ఎస్ పిరమిడ్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఎస్ ప్రతి ఒక్కరు కూడా మేడం లాగా అనుభవాలు అనుభూతులు పొందాలి అంటే మీరు కూడా మెరకబా పిరమిడ్ ఇంటికి తెచ్చుకోండి. మీకు కమెంట్ బాక్స్ లో ఖమ్మం వెంకటేశ్వరరావు గారి యొక్క నంబర్ ఇస్తాను, వారితో డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి వారితో మాట్లాడి ఇంటికి వారి పంపించే బాధ్యత, సేఫ్ గా పంపించే బాధ్యత వారిది. మీ ఇంట్లో కూడా మెరకబా పిరమిడ్ అనే ఒక శాశ్వత ఆస్తి స్థిరాస్తి ఉండాలి. దాని ద్వారా మీరు కూడా ఆనంద అనుభూతులు, సర్వ ఆరోగ్యాలు, సంపూర్ణ సత్యాన్ని మీరు గ్రహించాలి, పొందాలి అని కోరుకుంటున్నాను. మరి ఉంటాను మరి తల్లి రణ థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా.